JD call data leak by Vicharan Pram Hamindi, Cyberabad joint CP Adhariello Dariapu Pram Hichar Valikarlu. O Patrika Vilekarki, Cyberabad inspector Dwara call data and China Polisu Anamanistunaru. Inela Padarimina, JD call data Patrika Vilekarki and China Bavistina Polisu, BSNL Karela Energy data Yavaru Tiskuida and Vishim Pine Dustisarin Charu. Imoto episode low, Vilekari, Polis Adhikari, Patra Yentanet Kuda, Telche Panilo Padaru, Polislu. Data leak we are by Vicharanuk Saman Shimarta Samacharani Papatri, Ramesh White Landistaru. Ramesh JD call data leakage low, Yavari Prame Undan Telestondi, then by police Vicharanku, Adan Shiratu Telestondi, then Saman Shimikurna Samacharan. Sanya CBI JD Lashna and a call data leak out of a Purthasar Sanchan Vareka Sichin. Yet he called that a Samanichi, he called that a Ekanichi leak in the year service robot, Ekanichi leak in the year Samson Chilik in the Antakakunda, Ekarian. అంటే హైదరాబాద్ సిటీలో ప్రధానంగా బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ప్రధాన కారణం మూడు నాలుగు ఉన్నాయి కాబట్టి ఏ కారణం నుంచి లీక్ అయిందన్న దానిపై ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది ఇప్పటికే దీనిపై సీబీఐ అధికారులు కూడా రహస్యంగా విచారణ జరుపుతున్న సమాచారం ఎందుకంటే కాల్ డేటా తెప్పించుకోవాలంటే ప్రధానంగా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తప్పనిసరిగా సంతకం చేస్తూ ఒక రిక్వెస్ట్ లెటర్ని సంబంధించిన బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి పంపించవలసి ఉంటుంది అయితే దీని మీద సంబంధిత డీసీపీ అధికారి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అయితే దీన్ని ఎవరు ఫార్వర్డ్ చేశారు ఏ ఇన్స్పెక్టర్ ఫార్వర్డ్ చేశారు అన్న విషయాన్ని ఇప్పటికే అటు సీబీఐ అధికారులు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఇక్కడ సిటీలోని సైబరాబాద్ పోలీసు అధికారులు కూడా దీనిపైన కొంత సమాచారం తెప్పించుకోవాలి సమాచారం ఉంది ఎందుకంటే సైబరాబాద్ లోని ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ప్రధానంగా ఈ కాల్ డేటాను ఒక పత్రికా విలేకరికి అందజేసిన సమాచారం ఎందుకంటే ఈ నెల 18వ తేదీన ఈ కాల్ డేటా మొత్తాన్ని కూడా సదర్ పత్రికా విలేకరికి అందించినట్టుగా సమాచారం ఉంది అయితే ఆ సదర్ ఇన్స్పెక్టర్ పైన ఇప్పటికే రహస్యంగా సైబరాబాద్ అధికారులు విచారణ జరుపుతున్నారు అంతేకాకుండా దీనిపైన ఒక ఉన్నతాధికారిని కూడా నియమించడం జరిగింది దీనిపైన ఎప్పటికప్పుడు విచారణ జరుపుతూ సదర్ అధికారి పాత్రతో పాటు సంబంధిత పత్రికా విలేకరికి ఉన్న సంబంధాలు తర్వాత దీనిపైన ఎవరు తెమ్మన్నారు ఎందుకు తెమ్మన్నారు ఇన్స్పెక్టర్ అధికారి ఎలా ఫార్వర్డ్ చేశారు కాల్ డేటా సంబంధించి అన్న విషయంలో పూర్తిగా కూకీలు అవుతున్నారు అయితే దీనిపైన పూర్తిగా విచారణ జరిగిన తర్వాత సదర్ అధికారి పైన చర్య తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ రమేష్